గారు ఏదో ఒక సాగులు చెప్పేసి ఎన్నోసార్లు ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి. ప్రియతమైన సీతారాం గారికి, అలాగే విశిష్ట అతిథి మన రాష్ట్ర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ ధర్మన కృష్ణదాస్ గారికి, వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి పచ్చదనం పెంపుదల భాగంగా ఈరోజు జరుపుకోవడం మీ అందరికి తెలుసు. మరి మన జిల్లాకు వస్తే ఈ ఒక కార్యక్రమం చాలా ముఖ్యమైనది అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేయాల్సిన ఒక అవసరం ఉంది. కారణం ఏమిటంటే చాలామందికి తెలియదు, మన జిల్లా చూసిన పచ్చదనంతో నిండి ఉంటుంది అని మనకి కనిపిస్తే కూడా రికార్డెడ్ ఫారెస్ట్ అనే ఒక లక్ష్యంలో చూసుకుంటే మన రాష్ట్రంలోనే అతి తక్కువ ఫారెస్ట్ ఉన్న జిల్లా ఏమిటంటే అది మన జిల్లానే. ఓన్లీ 12% మాత్రమే మన జిల్లాలో రికార్డెడ్ ఫారెస్ట్గా, అది రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, శాంక్చురీ కావచ్చు అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కావచ్చు, 12% మాత్రమే మన జిల్లాలో ఉంది. యావరేజ్గా మన రాష్ట్ర శాతం మీరు అందరికి తెలుసు 22-25% మన స్టేట్ యావరేజ్. ఐడియల్గా ఉండాలంటే, ఒక దేశం బాగుండాలంటే 33% అక్కడ
వనం ఉండాలని చెప్పి మనం అన్ని నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే మనం ఎంతవరకు మనం వృక్షాలు మనం పెంచుకోవాలని చెప్పి మీ అందరికి దీని పట్ల ఒక అవకాశం మీకు దొరుకుతుంది. అలాగే మీరు చూస్తే మొన్న జరిగిన తిత్లీ తుఫాన్లో మరి మనకి జరిగిన నష్టం మీరు చూస్తే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీ అందరికి కూడా తెలిసిపోతుంది. తిత్లీ తుఫాన్లో మన జిల్లాలో కొబ్బరి మొక్కలు మనకి పడిపోయిన కొబ్బరి మొక్కల యొక్క సంఖ్య 15,75,000 మొక్కలు పడిపోయింది. 15 లాక్స్ అంటే మనం ఎన్ని మొక్కలు పెట్టుకోవాలని చెప్పి మీ అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్యాషు మొక్కలు అలాగే ఇతర మొక్కలు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఒకప్పుడు సరుకుడు తోట వెచ్చేవాళ్ళు, దానివల్ల ఈ సీ ఎరోషన్ కూడా మనకి తగ్గిపోతూ ఉండేది. మొన్న మీ అందరూ చూస్తూ ఉన్నారు, సడన్గా మనకున్న ఏకైకమైన బీచ్ కలిగపట్నం బీచ్ ఈరోజు చూస్తే ఆ బీచ్ ఎరోషన్ అయ్యే ప్రసక్తి వచ్చింది. కారణం ఏమిటి? అక్కడ ఉన్న బీచ్లో మరి అక్కడ ఉన్న వృక్షాలు ఉండి ఆ ఎరోషన్ని తట్టుకోలేకపోయి మరి ఈరోజు ఉన్న బీచ్ కూడా ఈరోజు కోల్పోయే ప్రసక్తి వచ్చింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ జిల్లాలో మనం ఒక ప్రణాళిక బద్ధంగా వివిధ భాగాలన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఒక వేదికకి తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా ఈ ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని చేపట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,20,00,000 మొక్కలు పెట్టాలని చెప్పి ఒక టార్గెట్ నిర్ణయం చేసుకున్నాం. అది సోషల్ ఫారెస్ట్రీ ద్వారా, ఎన్ఆర్జిఎస్ ద్వారా, మొక్కలు పంపిణీ ద్వారా, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా, ఇలాగే అన్ని డిపార్ట్మెంట్ కలిపి 1,20,00,000 మొక్కలకి టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా చాలామందికి తెలియదు, ఈరోజు ప్రముఖులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ మనం ఎన్ఆర్జిఎస్ పథకంలో మీరు చూస్తే మొక్కలు దాని అవెన్యూ ప్లాంటేషన్ కింద మీ యొక్క గ్రామానికి మీరు దాన్ని పెట్టుకుంటే ఆ మొక్కల్ని పెంచుకోవడానికి 500 మొక్కలు పెంపితేనే దాదాపుగా ఒక వ్యక్తికి ఆ మొక్కల్ని చూసుకోవడానికి వాటరింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే కూడా దాదాపుగా ఆ వ్యక్తికి ఒక 3,000 రూపాయలు నెలకి వచ్చే అవకాశం ఉంది, ఒక 500 ట్రీస్ వాళ్ళు కనుక పెంచుకుంటే. మరి అటువంటి ఒక ఇది ఉండేటప్పుడు ఈరోజు మనం ఏం చేస్తుంది ప్రభుత్వం, మొక్కలు మీరు పెట్టండి, దాన్ని పోషించడానికి మీకు డబ్బు కూడా మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈరోజు ముందుకు వస్తుంది. మరి ఇదేమవుతుందంటే చాలామంది దానికి అవగాహన లేక, మరి ముఖ్యంగా గ్రామ సర్పంచులు వీళ్ళు దీన్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకోవాలా, వాళ్ళ గ్రామంకు వచ్చే దారి ఏవైతే ఉందో దాంట్లో అవెన్యూ ప్లాంటేషన్ ఇరువైపున చేసి మరి దాని ద్వారా ఎవరికో ఒకరికి ఒక ఉపాధి కల్పించే పనులు మీరందరూ కూడా చేపట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పని చెట్లే ప్రకృతికి సోపాన మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతులు ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడ, ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్కు పచ్చనిహారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు.